ఈ శివుడు అనేవాడు ఒకరోజు పుట్టినవాడు కాదు, అయినా దానికి ఒక దినం మాత్రం నిర్దేశించబడింది మతాచారంలో. భగవంతుని యొక్క పేరు పైన ఏ ఉత్సవం ఏ పర్వదినం చేసుకున్నా అది జ్ఞానమోక్షములకు మనం మనుగడ క్షేమంగా ఉండడం కోసమని చేసుకుంటాం. అలా క్షేమంతో ఉత్తమమైన జీవన విధానం మనకు సంప్రాప్తించాలి అంటే మనలో మధ్యలో పుట్టి పెరిగి ఆదర్శమైన జీవనం జీవించి మనకు మార్గోపదేశం చేసినటువంటి మహాత్ములు, వారు దేశ నాయకుడు కావచ్చు లేదా ఆధ్యాత్మిక వ్యక్తులు కావచ్చు, వారిని గుర్తు చేసుకోవడం మనందరికీ కూడా భారతదేశంలో సంప్రదాయంగా ఉంది. భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన వారు ఎన్నో త్యాగాలు చేశారు. ఆ త్యాగం మన దేశంలో చాలా పురాణ కాలం నుంచి ఒక మార్గం, త్యాగం అనేటువంటి మార్గాన్ని పవిత్రంగా భావించిన జాతి మనది. ఈ త్యాగం రెండు విధాలు: లౌకిక జీవనంలో సుఖ సంపదలను వదిలిపెట్టి, సంసారాన్ని వదిలిపెట్టి ఆధ్యాత్మిక మార్గంలో సన్యాస దీక్ష తీసుకుని తపస్సుకు వెళ్ళడం. అది కూడా తన యొక్క వ్యక్తిగతమైన సంసార జీవనాన్ని తనలో ఉండే జీవుని యొక్క ఆధ్యాత్మిక చింతనతో ముక్తి కోసం చేసిన త్యాగం. అది వ్యక్తిగతమైనటువంటి ఒక ఉన్నత ఆదర్శంతో చేసిన త్యాగం. మరో విధమైన త్యాగం లోకక్షేమం కోసం. బుద్ధుడు ఉన్నాడు, గౌతమ బుద్ధుడు, ఆయన త్యాగం చేశాడు. ఆయనకి తన జీవితంలో ఎటువంటి కష్టం కానీ దుఃఖం కానీ జీవితంలో ఎప్పుడు రుచి చూడలేదు ఆయన. అయితే లోకంలో ఇతరులు పొందుతున్నటువంటి దుఃఖాన్ని చూచి దానికి మార్గాన్ని అన్వేషించడం కోసమని త్యాగం చేశాడు ఆయన. అంటే ఆ త్యాగం లోకం కోసమే. తపస్సు చేశాడు, అహింస అనే ఒక మార్గం మంచిది అందరికీ అని చెప్పారు. ఆ అహింస సిద్ధాంతం కూడా భారతదేశంలో చాలా పూర్వం ఉన్నటువంటిది. ఆ విధంగా లోకక్షేమం కోసమని తన వ్యక్తిగత జీవితాన్ని మర్చిపోయి ఆ మార్గంలో వెళ్ళడం అత్యుత్తమమైన త్యాగంగా, అంటే ఒక వ్యక్తి తన మోక్షం కోసం చేసే సన్యాస దీక్ష కంటే కూడా ఉత్తమమైన క్షేమంగా, ఉత్తమమైన త్యాగంగా దాన్ని మనం గుర్తించారు పెద్దలు. అటువంటి త్యాగధనులు అనేక మంది ఉన్నారు. వారి త్యాగం వల్ల స్వాతంత్రం వచ్చిందని మనం రోజు వింటూ ఉంటాం. అయితే ప్రశ్న, ఏ త్యాగం వల్ల మనకి స్వాతంత్రం సంప్రాప్తించిందో ఆ స్వాతంత్రం యొక్క పరమోద్దేశం ఏమి, ఎందువరకు భారతదేశానికి స్వాతంత్రం కావాలి, వచ్చిన తర్వాత మనం ఏ విధంగా జీవించాలి, మన కర్తవ్యం ఏమిటి, ఇవన్నీ సరైనటువంటి అవగాహన పూర్వం ఇలా ఉండాలని చెప్పి బోధించిన వారు అనేక విధాలుగా అనేక మార్గాల్లో అనేక సిద్ధాంతాలతో బోధించారు. అందరూ త్యాగమే చేసి ఉండొచ్చు, కానీ అందరూ ఒక విధమైనటువంటి భారతదేశాన్ని స్వతంత్ర భారతంగా ఊహించుకొని దానికోసం చేసిన వారు కాదు. స్వతంత్ర భారతం యొక్క స్వరూపం అందరి మనసుల్లో ఒకలాగా లేకపోవడం ఒక కారణం. ఆనాడు పాశ్చాత్య దేశాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, వాళ్ళని వెళ్ళబడితే మన సంస్కృతి గొప్పది, మనని మనమే పరిపాలించుకోవాలి అనే సిద్ధాంతంతో పాటే ఒక పక్కని మన బట్టలు మనం నేసుకుందాం, నేత నేసుకుందాం, మన పంటలు మనం పండించుకుని తిందాం, ఏ విధమైనటువంటి పారిశ్రామిక ప్రగతిలోనూ విదేశీయులు ఇంగ్లాండ్ మొదలైన దేశాల మీద మనం ఆధారపడకూడదు, స్వయం ప్రతిపత్తి కావాలి అని ఒక పక్కన అంటూనే మరొక పక్కని నైతిక రాజనీతిని మరొక ఇతర దేశాన్ని రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం ఒక చోటు జరిగింది.
తిండి పట్ట మనది మనమే సంపాదించుకోవాలి, మనకి ఎవరి పట్ సహాయం అక్కర్లేదు అని అంటూనే రాజకీయ సిద్ధాంతం విషయం వచ్చేటప్పటికీ ఏది అతి ప్రధానమైనదో దేశ పరిపాలనలో ఆ రాజనీతిని రాజకీయ నీతిని మరొక దేశం నుంచి మనం తెచ్చుకోవడం జరిగింది. ఇందులో రెండు విభిన్న దృక్పథాలు ఏర్పడ్డాయి. అన్నిటి కూడా తిట్ట తర్వాత రుచి తెలుస్తుంది. 47లో మనకు స్వాతంత్రం వస్తే వచ్చే సంవత్సరంలో దానికి భారత స్వతంత్ర భారతానికి షష్ఠి పూర్తి అవుతుంది. 60 సంవత్సరాలు పూర్తవుతున్నాయి 5 సంవత్సరం ఆగస్టు నాటి. ఈ 60 సంవత్సరముల యొక్క అనుభవంలో మనం అనుసరించినటువంటి రాజనీతి, సంఘనీతి మొదలైనవన్నీ మనకి సక్రమైన మంచి ఫలాలు ఇచ్చాయా లేదా అని ఆలోచించవలసిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. ఇప్పుడే ఈ 60 సంవత్సరాలు గడిచిన తర్వాత మన యొక్క అనుభవాలను దృష్టిలో పెట్టుకొని స్వాతంత్రానికి పూర్వం ఎవరు ఏ అభిప్రాయాలతో స్వాతంత్రంతో స్వాతంత్రం కోసం పోరాడారో, త్యాగాలు చేశారో, వారి వారి అభిప్రాయాలలో ఏది సమంజసమైనదో, ఏది ఉంటే బాగుండేదో, ఏది దేనివల్ల మనకు నష్టం జరిగిందో అంతా ఒక బ్యాలెన్స్ షీట్ లాంటిది మనం వేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మనకున్నది. ఒక వ్యక్తి జీవితంలో అతడు చాలా దీర్ఘాయుష్మంతుడు అంటేనే 100 ఏళ్ళు, అట్లాంటి వాడికి కూడా 60 సంవత్సరాలు సగం కంటే పైగా గడిచిపోయినట్టే. 70 ఏళ్ళు 80 ఏళ్ళు పడిపోయే వాళ్ళ కంటే 60 సంవత్సరాలు పూర్తయినాయంటే శేష జీవితం చాలా కొంచెమనే అర్థం. అప్పటికైనా ఒక జ్ఞానం కనుక కలిగితే నేను ఇందుకోసం జీవిస్తాను, భవిష్యత్తులో మిగిలిన 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు దీనికోసం జీవిస్తాను అని ఒక నిర్ణయానికి వచ్చిన వాడు వివేకవంతుడు. ఆ నిర్ణయానికి వెనుక 60 సంవత్సరాల జీవితంలో అతని అనుభవాలు అతనికి పనికిరావాలి. కాబట్టి ఒక విధమైనటువంటి పునర్విమర్శ మనకి నేడు ఆవశ్యకత ఉన్నది. నా తరం అంటే నేను స్వాతంత్రానికి పూర్వమే యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నటువంటి వయస్సు నాది. దేశంలో ఏం జరుగుతుందో, స్వతంత్ర పోరాటం ఎందుకు జరుగుతుందో, ఈ నాయకులు ఎవరు, కాంగ్రెస్ అంటే ఎవరు, కమ్యూనిస్టులు ఎవరు, లేదా ముస్లిం లీగ్ ఏమంటోంది, ఇలాంటి విషయములన్నీ కొంత అవగాహనతో ఉన్నటువంటి తరం అది. ఆ కాలంలో దేశ పోరాటం దేశం కోసమని పాశ్చాత్యులను బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టాలనే అభిప్రాయంతో ప్రతి వారు ఏకీభవించారు. అందులో ప్రధానమైన పాత్ర నిర్వహించిన వారు కాంగ్రెస్ వారు. కాంగ్రెస్కి మార్గదర్శి, దానికి తండ్రి లాంటి వాడు, దానికి గురువు లాంటి వాడు మహాత్మా గాంధీ గారు. ఆయన స్ఫూర్తితో, ఆయన పైన ప్రజలకు ఉండేటటువంటి పూజ్య భావంతో ఆ పార్టీ వృద్ధిలోకి వచ్చి బలాన్ని సంపాదించుకుంది. ఇందులో చిత్రం ఏంటంటే గాంధీ రాజకీయ నాయకుడు కాకుంటే మహాత్ముడిగా ప్రజల్ని ప్రభావితం చేశాడు. వైరాగ్య జీవనం, దేశభక్తి, నిరాడంబరత, స్వయం ప్రతిపత్తి మొదలైనటువంటి సూత్రములను ఆధారం చేసుకుని ఆయన యొక్క అవతార పురుషుడిగా ప్రజలు ఆయన్ని ఆరాధించారు. ఆ ఆరాధన అంతా కూడా ఏ పార్టీని ఆయన అభిమానించే వృద్ధిలోకి తీసుకొచ్చారో ఆ పార్టీకి, ఆ పార్టీ నాయకులకి ఆయన సంపాదించిన ప్రజల యొక్క ఆదరణ ఆరాధన ఆ పార్టీకి బలమిచ్చింది. చివరికి ప్రజల్లో ఉండేటువంటి పూజ్యభావం అంతా కూడా ఒక రాజకీయ సిద్ధాంతానికి, రాజకీయ పార్టీకి బలం ఇచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటిది ఏమిటేనంటే గాంధీ గారు ఎటువంటి భారతదేశాన్ని మనసులో ఊహించుకున్నారో, దాని పరిణామాలు ఏమైనాయో, ఆయన అభిప్రాయాల కోసమే కనీసం పట్టుబడిన ప్రభుత్వాలు నడిచాయా, ఇవన్నీ కూడా ఆలోచించవలసిన విషయం. ఆయన నేడు ఉంటే ఏం చేసి చెప్పి ఉండేవారు? అలాగే ఆయన అందరికీ తెలిసిన విషయం, కాంగ్రెస్ నుంచి రిజిగ్నేషన్ పెట్టి రాజీనామా ఇచ్చి వ్యక్తిగా వెళ్ళిపోయారు, ఆ పార్టీతో ఉండలేదా. అభిప్రాయాలు, జనరల్ నాలెడ్జ్ అని అంటాం, అనేక విషయముల గురించి అవగాహన ఉంటేనే ఒక అభిప్రాయం ఉంటే ఏర్పడుతుంది. అలా లేకపోతే ఎవరో ఒకరు వారు చదువుకున్నది, వారు అనుకున్నది ఒక అభిప్రాయం మనకి చెప్తే దాని వెనకాల మనం నడవడం జరుగుతుంది. సొంత బుద్ధితో దాని గురించి విమర్శించే అవకాశం మనకు వచ్చినప్పుడు అలా ఆలోచించకపోతే
మనం అనుసరించిన మార్గంలో తప్పులు ఏంటో తర్వాత విచారపడవలసి వస్తుంది. మేధాసంపత్తికి కొదవలేదు మన దేశంలో. భారతదేశంలో ఒక వర్ణము, ఒక భాష, ఒక విద్యతో సంబంధం లేకుండానే మహామనీషులు, జ్ఞానులు, యోగులు, పర్వవిరాగులు, సృష్టిని అర్థం చేసుకున్నవారు అనేక మంది జన్మించిన ఈ దేశంలో బుద్ధికి ఏం కొదవలేదు. ఆత్మవిమర్శ మాత్రం ప్రజలు అందరూ చదువుకున్నవారు, విద్యార్థులు, బోధకులు, పెద్దవారు, మామూలు పౌరులు అందరూ కూడా విమర్శాత్మకమైనటువంటి అవగాహన చేసుకోవాల్సిన అవసరం నేడు వచ్చింది. ఆ సందర్భంలో ఇటువంటి వ్యక్తులు, గురుజీ వంటి వ్యక్తుల యొక్క బోధలు, వారి జీవన ప్రామాణికతను గుర్తు చేసుకోవడం వల్ల మనకి ఒక బుద్ధికి వికాసము, అవగాహన వస్తుందా అని నా అభిప్రాయం. ఆ కాలంలో కాంగ్రెస్ అంటేనే దేశం, ప్రజలు, ఇంకోటి ఏం కాదు. కాలక్రమేణా ముస్లిం ప్రజలు జిన్నా గారి నాయకత్వంలో ముస్లిం లీగ్ వేరే స్థాపించిన ఇద్దరికి కలిసి స్వాతంత్ర్యం కావాలనేటువంటి జయం ఒకటే ఉండడం చేత కొంతవరకు కొన్ని వర్గాలలో కొన్ని సందర్భాల్లో కలిసి పనిచేశారు. కానీ ఇద్దరి జయం స్వతంత్ర భారతం తర్వాత ఇద్దరి జయం ఎలా ఉండాలో వేరేగా ఉండడం చేత వేరైపోయారు వారు. మరి పాకిస్తాన్ కావాలనుకున్నారు, వీరు ఇండియా కావాలనుకున్నారు, ఒక దేశం రెండు అయింది. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గురించిన అవగాహన కూడా ఎందుకు జరిగింది, ఆ చరిత్ర కూడా మనకి చాలా విషయాలు తెలిస్తే తప్ప ఆనాడు ప్రముఖ పాత్ర వహించినటువంటి నాయకుల యొక్క భావాలు మనకు పూర్తిగా అర్థం కావు. బ్రిటిష్ వాళ్ళు పోతూ అడిగారు, మమ్మల్ని క్విట్ ఇండియా అంటున్నారు, వెంటనే వెళ్ళిపోమంటున్నారు, మేము వెళ్ళిపోతే మీలో మీరు పోరాడుకుంటారు, కొట్లాడుకుంటే రక్తపాతం కదా ఉండేది, మిమ్మల్ని మీరు పరిపాలించుకోగలరా, ఏ ఉద్దేశంతో మమ్మల్ని వెళ్ళమంటున్నారు, కొంతకాలం మేము ఇక్కడ ఉండి మీకు పరిపాలన నేర్పి మిమ్మల్ని సమైక్యతతో వదిలిపెట్టితే మీరు మంచిది కదా, మమ్మల్ని ఎందుకు వెంటనే వెళ్ళిపోమంటారు అని అడిగితే మహాత్మా గాంధీ గారు అన్నారు, మాకు చేతకానిది అయినప్పటికీ దేశీయ ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం స్వతంత్ర ప్రతిపత్తితో మమ్మల్ని మేము పరిపాలించుకోవడమే మాకు ముఖ్యం, సమర్థవంతులైనప్పటికీ విదేశీయుల పరిపాలన మాకు అక్కర్లేదు అన్న ఆ మాట నిజమైనదా లేదా అని ప్రశ్న. ఆయన మహాత్ముడు కాబట్టి బహుశా ఆ మాట సత్యమే పలికారని నేను అనుకుంటూ ఉంటాను. ఈవెన్ ఎన్ ఇనిఫిషియంట్ నేషనల్ గవర్నమెంట్ ఈజ్ ప్రిఫరబుల్ టు ఫారిన్ రూల్ విచ్ ఈస్ ఎఫిషియంట్ అన్నారు. అవన్నీ చరిత్రలో ఉన్నాయి, తెలుసుకోవాలి ఎక్కడ తప్పు చేశాం అంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతం భారతీయతతో జీవించాలని భావించిన వారు కొందరు, ఈ భారతీయతలో సనాతన ధర్మం చాలా పూర్ణించి ఈ దేశంలో ఉన్న సిద్ధాంతాలలో, వ్యవస్థలో, రాజకీయ భావాల్లో చాలా తప్పులు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి, వాటిని అన్నింటినీ దిద్దాలి, రాజనీతిని విదేశాల నుంచి నేర్చుకోవాలనుకున్న వారు కొందరు, భారతీయతకు దూరమైనటువంటి స్వతంత్ర భారతాన్ని ఊహించుకున్నారు కొందరు. దాని వివరాలు తెలుసుకోవడమే మన కర్తవ్యం. నేడు 10 నిమిషాల్లో ఈ వేదిక మీద అంతా వివరించి చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. నేను అందుకనే అంటాం, చరిత్ర తెలుసుకోవాలి. చరిత్రలో వ్యక్తుల యొక్క నాయకత్వం, వారి సిద్ధాంతాలు, వారి బోధలు, వారి అభిప్రాయాలు, వారి మధ్య వచ్చినటువంటి అభిప్రాయ భేదాలు తెలుసుకుంటే లేవు ఇది మంచిది అని మనకు విషయం తెలుస్తుంది. ప్రధానంగా మా కుటుంబం ఆనాడు కాస్త సంపన్నమైన కుటుంబాలు, చదువు సంధ్యలు బాగా ఉన్నవాళ్ళు, బాగా ధనవంతులైన కుటుంబాలు అన్నీ కూడా కాంగ్రెస్కే సేవ చేశాయి. మా కుటుంబం కూడా అలాగే జరిగింది. మా తండ్రి గారు సమృద్ధిగా కాంగ్రెస్కే ఇచ్చారు. దేశ నాయకులు అంటే కాంగ్రెస్ నాయకులు అని మా ఇంట్లో నిత్యం ఉండేవారు, చర్చించేవారు, అందరూ ఒకే విషయాన్ని గురించి చర్చించేవారు, బ్రిటిష్ వాళ్ళని ఎలాగ వెళ్ళగొట్టాలి. ఆనాడు కూడా సమగ్రమైనటువంటి భారతీయ సాంప్రదాయంతో ఉండే భారత ప్రభుత్వం భారతదేశాన్ని ఇలాగ పరిపాలించాలి అనే భావాలు క్లియర్గా అందరి మనసులో లేవని నేను అనుకుంటా. దాని గురించి మాట్లాడలేదు, ముద్ర వీడని ఎట్లా వెళ్ళగొట్టాలి. అనేక మంది అనేక మార్గాల్లో సుభాష్ చంద్రబోస్ గారు
యుద్ధంతో వెళ్ళగొట్టాలనుకున్నాడు ఆయన. మరికొందరు యూపీలో అక్కడ 1850 నుంచే వీళ్ళని ఉత్సవాలుగా చంపడం తప్ప మరో మార్గం లేదు, భయపెట్టి చంపేసి వెళ్ళగొట్టాలి మరికొందరు అనుకున్నారు. అదే మన భారతీయ ధర్మం కాదు, మనం అంత అహింస దృష్టితో మనం వెళ్ళాలి, సత్యాగ్రహం చేద్దాం. తద్వారా ప్రజలందరూ సమైక్యత ఏర్పడితే వాళ్ళు వెళ్ళకేం చేస్తారు, ఎట్లాగైనా వెళ్తారు వాళ్ళు. గాంధీ మార్గం ఒకటి. అందులోనూ కాంగ్రెస్లో కూడా దానికి నాయకత్వం వహించినటువంటి వారిలో కూడా అభిప్రాయ భేదాలు చాలా ఉన్నాయి. కాంగ్రెసేతర నాయకులు వేరే అభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఆనాడే స్వతంత్ర భారతం ఎలా ఉండాలనేటువంటి ఏకైక అభిప్రాయం ఆనాడు లేదు. ఆనాడు లేకపోవడానికి పర్స్పెక్టివ్స్ ఉంటాం, భవిష్యత్తులో ఎలా ఉండాలి ఎలా ఉండాలనే అభిప్రాయాలు. కొందరు వెనుక చూపుతో ముందు చూపు కలిగిన వారు, వెనుక చూపు లేకుండా ముందు చూపు కలిగిన వారు, రకరకాల నాయకులు ఉన్నారు. కానీ ఈ విధంగా ఈ దేశం ఉండాలనే భావం, సమగ్రమైనటువంటి చరిత్ర అవగాహన జరిగిన 60 సంవత్సరాలు ఏం జరిగిందో తెలుసుకుంటే ఆనాడు కంటే ఈనాడే మనకి సరైన మార్గాన్ని అన్వేషించి తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నా అభిప్రాయం. 1947లో భారతదేశ జనాభా 33 కోట్లు. పాకిస్తాన్ పోయిన తర్వాత, బంగ్లాదేశ్ వేరైన తర్వాత కూడా నేడు మన జనాభా 100 కోట్లు. అయినా తిండి దగ్గర చచ్చిపోవటం లేదు, అన్నం పెడుతోంది భారత మాత. అన్న వస్త్రాలు పూర్వం కంటే ఎక్కువ భక్ష్యాలు దోచారు, మంచి రకరకాల పండ్లు కూరగాయలు అన్నీ తింటున్నాం. ఇది మన ప్రభుత్వ విధానంలోంచి వచ్చిందా? అది కూడా నాకు అనిపించదు. ప్రజలు స్వయం కృషితో పట్టణాలు కట్టుకున్నారు, రోడ్లు వేశారు, పరిశ్రమ స్థాపించుకున్నారు, వాణిజ్యం పెంచుకున్నారు, వ్యవసాయం పెంచుకున్నారు. స్వయం సమృద్ధితో లౌకిక జీవనాన్ని బాగా చేసుకోగలిగినటువంటి ప్రజలకు రాజకీయ సిద్ధాంతం విషయం ఏది మంచిదో తెలియకుండా ఎలా ఉంటుంది? అవగాహన అందరూ ఒకరితో పరిచయం చేసుకోవడం అవసరం. ఆ సందర్భంలో ఒక మాట బాగా పరిశీలించేటట్టయితే, డాక్టర్ గోల్వల్కర్ గారు, మీరు ఒకదాంతో వారి వారి అభిప్రాయాలను పోల్చుకుంటూ చదువుకుంటే తెలుస్తుంది, భారతదేశం స్వతంత్రమైన తర్వాత ఇట్లా ఉండాలి, భారతీయత అంటే ఇది, భారతీయులు ఇలా జీవించాలని స్పష్టంగా ఆలోచించగలిగిన వ్యక్తి వారు. 1947లో విజయవాడలో మేము ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో వారు అక్కడికి వచ్చారు. 20,000 మంది ప్రజలు ఉన్నటువంటి మహాసభను వారు అడ్రస్ చేసి మాట్లాడారు. ఆ సభలో పౌరులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఏ పార్టీకి చెందిన వారు చాలామంది ఉన్నారు. ఆనాడు వారు చెప్పిన మాటలు నాకు ఇప్పుడు కూడా బాగా జ్ఞాపకం ఉన్నాయి. ఇంకా సందేహాలు ఉండడం చేత వెంకటరెడ్డి గారి ఇంట్లో వారు అక్కడ ఉన్నప్పుడు నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, నేను చిన్నవాడిని, స్టూడెంట్ నేను, నాకు కొంచెం అవకాశం ఇస్తారని అడిగితే రమ్మని మాట్లాడారు. సందేహానికి అన్ని సందేహాలకి ఓపెన్ మైండెడ్గా సమాధానం చెప్పడం, ఎదరు వారి విమర్శని సహృదయంతో తాను తీసుకోవడం, అతనితో పాటు అతని సందేహాన్ని తాను కూడా విమర్శించి ఆలోచించడం, ఇదే దేశ నాయకులకు ఉండవలసిన లక్షణం అని వారు చేసి చూపించారు. ఈనాడు ఏ దేశ నాయకుడికి రాజకీయ నాయకుల యొక్క అభిప్రాయాల్లోనూ కూడా మన సందేహాలు సమాధానాలు రావటం లేదు. మనం కోరేది ఏమిటి? ఎలక్షన్స్ ముందర నాయకులు వస్తున్నారు, వాళ్ళు చెప్పదలుచుకుని చెప్తున్నారు, కానీ ప్రజలు ఏం చెప్పదలుచుకున్నారో వినేవారు తక్కువగా ఉన్నారు. ప్రజల మాట వినడం కోసం మీరు వెళ్ళండి అని నేను అంటాను, మేము మాట్లాడడానికి పెడతామని వారు అంటారు. అది ప్రజలకు అభిప్రాయాలు తెలియ పొందుతుందా లేదా ఎవరు పట్టించుకోరు. ఎలక్షన్స్ అవుతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. చెట్టు జరిగింది. మనకి విద్యా విధానం అనేది ఒక ప్రధానమైనది, అందరూ కూడా అభిప్రాయ భేదాలు. భారతీయతను ప్రోత్సహించే విద్యా విధానాన్ని ఖండించడానికి భారతీయ ప్రభుత్వం, భారతీయ నాయకత్వం కంకణం కట్టుకున్న రోజులే. ఇంతకన్నా లోపాక్యం ఎక్కడ ఉండదు. ఏ చిన్న దేశానికి వెళ్ళినా ఆ దేశ చరిత్ర, ఆ సంస్కృతిని గురించి అవగాహన చేసుకుని వారి విద్యా విధానం, వారి దేశం మందు గౌరవం, వారి పూర్వ సాంప్రదాయం మీద గౌరవం ఇచ్చేటట్టు ఆ విద్యా విధానం తీర్చబడుతుంది. అది మనకి లోపించింది. గురుజీ బనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేయడం చేత వారికి గురువుజీ అనే పేరు వచ్చింది. అంతకుముందు
డాక్టర్ ఎడ్గవర్ గారు డాక్టర్ అంటే డాక్టర్ గారు కాబట్టి ఆ పేరు. నిజంగా దేశానికి త్యాగం అని అంటే స్వతంత్ర పోరాటం కోసమని త్యాగం చేసినారు ఆనాడు కొంతమంది ఉంటే, ఆ తర్వాత కూడా స్వయం సేవక సంఘం కానీ దాని పరివార ప్రజల్లో కానీ వేలాది మంది బ్రహ్మచర్య దీక్షతో వివాహం లేకుండా భార్యాపిల్లల్ని పెట్టుకో ఏమీ లేకుండా స్వంత కార్యక్రమం అంటే ఏమీ లేకుండా ఆహరించిన కృషి చేస్తూ దేశం కోసం త్యాగం చేసిన వారు వేల మంది ఉన్నారు. ఆ విషయం సామాన్య ప్రజలకు ఎంతమందికి తెలుసు? అది తెలిస్తే త్యాగం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? ఆనాడు స్వతంత్ర పోరాటంలో త్యాగం చేస్తే తర్వాత ఎమ్మెల్యే ఉండొచ్చు, మినిస్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే దేశం 10 ఎకరాలు భూమి ఇచ్చి ఉండొచ్చు, వీరికి ఎవరు ఏమిస్తున్నారు? త్యాగం అంటే ఎటువంటి ప్రతిఫలము లేకుండా దేశభక్తితో దేశ సమగ్రత విషయం తెలుసుకొని చేసేవారు ఉన్నారు, వారిని గురించి తెలుసుకోవాలి. నేను అని ఇప్పుడు నేను స్వయం సేవకుడిని కాను, బీజేపీ మెంబర్ని కాదు, ఒక పౌరుణ్ణి, భారతీయుణ్ణి. ఈ మార్గంలో ఇంత త్యాగం చేస్తున్నటువంటి వారికి దోహదం చేయాల్సింది. ఆ పార్టీలో 100 మంది 200 మంది ఉంటే సరిపోతుందా? వారు చేసే కృషికి పౌరులందరూ చేసేటటువంటి సహాయం వల్ల కదా వారి ఉద్యమం నెరవేరుతుంది. ఇది పౌరులైన బాధ్యత కదా. ఆ విషయం గుర్తించమని విద్యార్థులకి పౌరులకి అందరికీ నేను అభ్యర్థిస్తున్నాను. చరిత్ర అధ్యయనంలో దేశభక్తి అనే మాట దాని యొక్క నిజ స్వరూపం తెలుస్తుంది. ఈ దేశం యొక్క చరిత్రలో అన్ని తప్పులు అన్ని దోషాలు సిగ్గుపడవలసిన విషయంతోనే నిండిపోయిందని అనుకునేవాడు ఈ దేశాన్ని ఏ విధంగా మార్చవచ్చుకున్నాడు, ఏ ఇతర దేశ సిద్ధాంతాన్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రచారం చేయగలడా, అది సాధ్యమవుతుందా? రక్తంలో ఒక దోషం ఉంటే దానికి మందిస్తాం, రక్తం అంతా దూషితమైతే ఏం చేస్తాం? దానికి ఏం మందులు? దేశం ప్రజలందరూ కూడా తప్పు మార్గంలో ఉంటే హిందూ జాతి అంతా కూడా హిందూ ధర్మంలోనే అన్ని తప్పులు చేస్తూ ఉన్నారు, హిందూ ధర్మం ఇది నిర్మూలం అయితేనే ఈ భారతదేశానికి భవిష్యత్తు ఉంటుందని అనుకునేవారు సాధ్యమవుతుందా అని మొదట ఆలోచించాలి. దోషం ఏముందో అవగాహన పెద్దలు అడిగి తెలుసుకోవాలి. ఎప్పుడు దేశంలో మన భారతదేశంలో గొప్ప శుభం ఏమిటంటే కోట్ల కొద్ది ప్రజలు అనుసరిస్తున్నటువంటి మత సాంప్రదాయాలలో జీవన విధానంలో అక్కడక్కడ దోషాలు వ్యక్తుల వల్ల వస్తాయి, అది ఆ సంస్థ యొక్క దోషం కాదు. అది అలాంటి వాళ్ళని బాగు చేసుకుని రిఫార్మ్స్ అని మనం అంటూ ఉంటాం. అనేక మంది పుట్టారు దురభ్యాసం ఉన్న వాటిని బాగు చేసుకుంటూ వచ్చింది. ఆత్మవిమర్శ అధికంగా కలిగిన జాతి భారత జాతి ఎప్పటికప్పుడు తనను బాగు చేసుకుంటూ వచ్చింది. వారి చరిత్ర వారు రిఫార్మర్స్ అంటాం. ఎక్కడ అనాచారం మూఢాచారం ఉంటే దాన్ని బాగు చేసుకుంటూ వచ్చాం. అట్లాంటి సనాతన భారతీయ ధర్మం కాపాడుకోవాలంటే దాని యొక్క నేను దేశభక్తులే అని చెప్పుకున్నప్పుడు దేశం అంటే మన సాంప్రదాయం, మన చరిత్ర, దాని ఎందుకు గౌరవం లేకుండా దేశభక్తి ఏ విధంగా ఉండగలనా ఎలా ఉంటుంది? అవన్నీ ప్రశ్నలు వేసుకోవాలి. నేను గురుజీతో మాట్లాడిన సమయంలో కూడా చివరికి ఆయన ఒక మాట అన్నారు, నేను చెప్పాను కాబట్టి నువ్వు ఎదురు ఉండాల్సిన పని లేదు, నా అభిప్రాయం కాదు, నీకు తెలియబట్టే నీ సొంత తెలివితో బాగా అవగాహన నువ్వే ఆలోచించుకో. ఇంకా ప్రశ్న ఇది, మోగే గారే ఉండేవారు ఆయన అక్కడ, ఆయన ఒక సామాన్య స్వయం సేవకుడితో అవసరమైతే గంటసేపు మాట్లాడేవారు, ఎన్ని ప్రశ్నలు సమాధానం చెప్పేవారు. ఆయన మీ తప్పు తప్పు అని అంటున్నప్పటికీ ఆయన కోపం వచ్చేది కాదు, పరమశాంతమూర్తి. అదంతా కూడా ఆ సమాజంలో ఆ విధానంలో వ్యక్తులకి ఇంత ఓపిక ఉండాలి. ఎదురు ప్రశ్నలు వేసినప్పుడు కోపం రాకూడదు, సమాధానం చెప్పాలి. వారి ప్రశ్నలను మనకు కూడా వివేకం వస్తుంది అనేటటువంటి ఈ మంది వీరందరూ కూడా ప్రజలకి వాళ్ళ కోసం సేవ చేస్తున్న నాయకులే. మరి నాయకుడు అంటే అధికారి కాదు, ప్రజల యొక్క మన్నన పొందడానికి నిత్యము వారితో ఎగిరించడానికి పరిశ్రమ చేసే వ్యక్తి పేరు నాయకుడు కానీ అధికారి కాడు. అధికారి నాయకుడు కాదు, నాయకుడు అధికారి కాడు. ఈ విషయం బాగా తెలుసుకోవాలి. నేటి తరం చరిత్ర యొక్క అవగాహన చాలా ముఖ్యమని తెలుసుకున్నారు. మన చారిత్ర సంకలన సమితి ఏర్పాటైంది, చాలా ప్రచారాలు జరిగినాయి. బ్రిటిష్ వారందరూ కూడా భారతదేశ చరిత్ర వక్రీకరించి మనల్ని విడగొట్టడానికి చేశారు, రాశారు,
ఇట్లాంటి మాటలు చాలా మంది అంటూనే ఉంటారు. కానీ వారు రాసిన చరిత్ర గ్రంథాలు చదివి మాట్లాడుతున్నారా అని ప్రశ్న. నిజానికి మనం వెలబొట్టింది బ్రిటిష్ వారు అంటూ ఉండడం. చరిత్ర మీకే తెలుసు, అంతకుముందు మనం ఏకంగా ఉన్నామా? మొఘల్ పరిపాలనలో ప్రజలు ప్రభువులు ఒకలా ఉన్నారా? ప్రభువుల మతం ప్రజలు ఆదరించారా? ప్రజల మతాన్ని ప్రభువులు ఆదరించారా? ఏం జరిగింది? ఎంత సంఘర్షణ జరిగింది? అలాంటి పరిస్థితుల్లోనే బ్రిటిష్ వాళ్ళు వీవర్ డివైడెడ్ అండ్ ఎంజైర్డ్ అని మనకు తెలుస్తుంది. మనం వినం అనేక మధ్యంతో మనం ఉన్నప్పుడు విదేశీయులు వచ్చి పరిపాలించడానికి అవకాశం అయింది. నేడు మళ్ళీ ఇంత విభిన్నత్వము, ఇంత అనైక్యత మనలో ఉంటే ఈ పరిపాలన ఎవరి చేతులకు వెళుతుందో, ఏమవుతుందో భారతదేశం ఊహించుకోవాల్సిన బాధ్యత ఉంది. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, దేశక్షేమం కోసం మాత్రం అనైక్యత దోషం, అది ఉండకూడదు, ఐక్యత ఉండవలసిందే. దానిని మనం గుర్తుపెట్టుకోవడం, దాన్ని వచ్చి అధ్యయనం చేసి తెలుసుకోవడం పేరే దేశభక్తి. కానీ దానికి చాలా గత 30-40 సంవత్సరములలో ఈ పూర్వ చరిత్ర అంతా మళ్ళీ పునర్విమర్శ చేసుకుంటూ వందలాది గ్రంథములు మేధావులు రాయడం మొదలుపెట్టారు. ఈ లిటరేచర్ ఎంత పుట్టింది అంటే ఈ దేశం ఏ దిశకు వెళ్ళిందో, ఎందులో అందులో ఎన్ని తప్పులు ఉన్నాయో, ప్రజలకి చర్చించవలసిన ఆవశ్యకత ఎంత ఉందో గుర్తించిన వారు అంతమంది వచ్చారని అర్థం. అది ఏదో ఆర్ఎస్ఎస్ పుస్తకాలండి, అది బీజేపీ పుస్తకాలండి, ఇది హిందువుల పుస్తకాలండి, హిందువులు అది వైష్ణవుల పుస్తకాలండి, ఇది శైవుల పుస్తకాలండి, దానికి ఒక ముద్ర ఎప్పుడైతే వేశామో మనకి జ్ఞానం కొరబడుతుంది. దేశభక్తులు, అవగాహన తెలిసిన వారు స్వతంత్ర భారతానికి పూర్వం సమాజంలో ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తులు తర్వాత జరిగినవన్నీ అవగాహన చేసుకుని అనేక గ్రంథములు రాశారు. అవి చదవాలి, చదివితేనే సత్యం తెలుస్తుంది. మనకి సామాజిక జీవితంలో పూర్వం కంటే చాలా ధనవంతులుగా జీవిస్తున్నాం. ప్రతి మధ్యతరగతికి కుటుంబానికి ఒకటి రెండు కార్లు వచ్చాయి. ఇదంతా చాలా ప్రగతితో ఉన్నామని చెప్పి సంతోషించాలా, లేకపోతే ఎంత అప్పు చేసి వీటిని మన అనుభవాలు సుఖాలు అనుభవిస్తున్నామని జ్ఞాపకం పెట్టుకోవాలా? పూర్వం ఒక చిన్న స్థలం కొనుక్కోవాలంటే 10 సంవత్సరాలు కష్టార్జితంతో పూజ చేసుకుని రూపాయి జాగ్రత్త పెట్టుకుని దాంతో కొనుక్కునేవారు. భవిష్యత్తులో సంపాదిస్తామో లేదో తెలియదు కానీ అప్పు వెంటనే దొరుకుతుంది. అప్పు ఇచ్చేవారు వారి సొంతం వారి లాభం కోసం అప్పిస్తున్నారా, మనం ఉద్ధరించడానికి ఇస్తున్నారా? ఎక్కడి నుంచి వచ్చి కార్లు మోటార్సైకిల్ ఇక్కడ తయారు చేస్తున్నారు, మన కోసమే వారి కోసమే? అనేక జీవన విధానాల్లో మనకి ఇప్పుడు ఎన్ని విధాలు పొరపాట్లు పడుతున్నామో, పిల్లలు చదివించాలని అనుకుంటాం, ఏం తప్పు లేదు, అమెరికా వెళ్ళొచ్చు, డిగ్రీలు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు, కానీ ఆ కాసిన డాక్టర్ల కోసం మన సంస్కృతిని మర్చిపోవడం, మాతృభాష మర్చిపోవడం జరిగింది. అంటే ఈ మాతృభాష కంటే, మన సంస్కృతి కంటే, భారతీయత కంటే ఆ డాక్టర్లు అంత గొప్పవా? దానికి అమ్ముడు పోవలసిందేనా? భారతదేశం చరిత్ర తెలుసా మనకి? ఏ విషయంలో మనం ఆత్మవిమర్శ చేసుకుని మీ వివేకంతో జీవిస్తున్నామని ప్రశ్న. నేను మీ ముందర జనరల్గా మాట్లాడుతున్నాను, ఏ ఒక్క విశేషం నేను ప్రత్యేకంగా ఇలా ఉందని చెప్పడం నా ఉద్దేశం కాదు. తెలుసుకోమని నేను అందరినీ అభ్యర్థిస్తున్నాను. మనకి రామాయణం, భారతం, పురాణములు, ఇవి ప్రకృతి పురాణాలు కాదు, ఫిక్షన్ అనే మాట మన దగ్గర ఎరగం అసలు. కల్పన గాథలు మనకి తెలియవు అసలు, చరిత్ర మాత్రమే తెలుసు. చరిత్ర అవగాహన కోసమే రామాయణం రాశారు, భారతం రాశారు, పురాణంలో అనేక మంది చరిత్రలు రాశారు. మహర్షుల చరిత్రలు ఉన్నాయి, రాక్షసుల చరిత్రలు ఉన్నాయి. భగవంతుడిని గురించి ఆరాధన చేసి లోకకంట కూడా రాక్షసుల వరాలతో దర్పంతో తెలియని వాడు వాళ్ళ చరిత్రలు రాశారు. కేవలం దారిద్ర్యాన్ని మార్గంగా పెట్టుకుని సర్వము త్యాగం చేసి మోక్షాన్ని పొందిన వారి చరిత్రలు ఉన్నాయి. ఆదర్శప్రాయమైన పరిపాలన చిన్న రాముడి గురించి మనం రామాయణం చదువుతున్నాం. ఆదర్శమైనటువంటి ప్రభు ఎవరు? రాముడని మనం అందరం అనుకుంటాం. ఆయన గుడి కట్టించడం కానీ, లేకపోతే గ్రంథ పారాయణ చేసుకోవడం కానీ, ఆ వ్యక్తిని అర్థం చేసుకోవడం ఇంకా ముఖ్యం. ఆరాధన కంటే అవగాహన ఎక్కువ ముఖ్యం. విషయంలో మనకి విద్యాపురుడు అన్నారు, ఆయన పురుషోత్తముడు అన్నారు. అది భారతీయ ఆదర్శం, దాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ ఆదర్శం ప్రాయం అది ఎలా జరిగిందో, భారతీయత అంటే ఏమిటో తెలిసినటువంటి వ్యక్తులలో, అత్యంత ప్రముఖమైన వ్యక్తులలో మన గురువుజీ గారు ఒకరు. ఆ వ్యక్తుల గురించి అవగాహనే మనకి చాలా విషయం సుబోధకం చేయగలరు, వారి బోధలు, వారి రచనలు, మాటలు. అయితే ఆనాటి నుంచి మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకో 5-6 శతాబ్దాలు గడిచిపోయింది, పరిస్థితి ఇంకా మారింది.
పాశ్చాత్యం అంటాం. పాశ్చాత్యం ఏంటి, ఏదైనా అన్ని దేశాల నుంచి ఇక్కడికి వచ్చాయి. సెంట్రల్ యూరోప్ నుంచి ఇస్లాం వచ్చినా, క్రిస్టియానిటీ వచ్చినా, యూరోపియన్స్ వచ్చినా, డచ్ వాళ్ళు వచ్చినా, ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టినా, అంత విదేశీయులు ఇక్కడ వచ్చారు. భారతీయులు ఇప్పుడు ఏ దేశానికి వెళ్ళి దండెత్తినట్టు అక్కడ చరిత్రలో లేదు. ఏ భారతీయ ప్రభు ఈ దేశాన్ని దాటి సరిహద్దులు దాటి ఏ దేశం మీద ఆక్రమణ చేయలేదు. మత సిద్ధాంతంలో బౌద్ధ మొదలైన విషయంలో వచ్చేటప్పటికీ విదేశీయులు ఇక్కడికి వచ్చి నేర్చుకుని విద్యావంతులు వెళ్ళారు. వాళ్ళు మా దేశానికి వచ్చి మేము మతం ప్రచారం చేయమని అన్నారు. అంటే కాదు, మీరే ఇక్కడికి వచ్చి చదువుకుని మీరు వెళ్ళండి అన్నారు. మత ప్రచారకులు ఎక్కడికి మన దేశం ఇక్కడికి పంపించలేదు. అత్యుత్తమైనటువంటి విజ్ఞానానికి అది తర్కాన అలా ఉండాలి. ఏ విషయం తీసుకున్నా భారతదేశంలో అన్ని విషయాలు, సామాజిక జీవితం, వ్యక్తి జీవితం, ప్రభుత్వం, ప్రభుత్వ పరిపాలన, సేవాధర్మం, యుద్ధ ధర్మం, నీతి, వివాహంలో ఒక ధర్మం ఉంది, యుద్ధంలో కూడా ఒక నీతి ఉంది. మన యుద్ధ నీతిని అనుసరించినటువంటి శత్రువులతో మనం యుద్ధం చేస్తే అది మనకు ఓడిపోయిన గౌరవమే, స్వర్గానికి వెళ్తాం. మన యుద్ధ ధర్మాన్ని ఒప్పుకోక తన ధర్మంలో తాను పోరాడే వాడితో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఏ యుద్ధ ధర్మాన్ని సంపాదించడం ఫాలో కావాలనే విషయం తెలుసుకోవాలి. చరిత్ర అనేక బోధలు మనకి చేస్తోంది, పురాణాలు ఈ విషయం చెప్తున్నాయి, రామాయణం చెప్తోంది, భారతం చెప్తోంది. భారతంలో పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద ప్రశ్నలు వేసుకుంటారు. ధర్మరాజుకి అన్ని తెలుసు, మహానుభావుడే. అటు ధర్మరాజు ప్రాణ ముత్కరణ సమయంలో సిద్ధంగా ఉన్నటువంటి భీష్ముడికి ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. తాత ఏది ధర్మం, క్షాత్రధర్మమా, బ్రాహ్మణ ధర్మమా, మోక్ష ధర్మమా, ఇందులో ఏ ధర్మం, నీతి నియమమా, సన్యాసమా, పరాక్రమమా, ఏమిటి, అన్ని క్వశ్చన్స్ ఆయన అడుగుతారు. ఆయన చెప్పడంలో కూడా ఓ ధర్మరాజా అని అడిగిన ప్రశ్న పూర్వం ఎవరో ఎవరినో అడిగారు, వారు వారికి చెప్పిన సమాధానం నేను చెప్తున్నాను అంటాడు. కానీ అధికారత నాకన్నీ తెలుసు వినమని చెప్పలేదు. అతి విచిత్రమైనటువంటి విధానం ప్రశ్నలకు సమాధానం విషయంలో, విమర్శ విషయంలో, సంఘర్షణ విషయంలో, యుద్ధంలో మనకు ఒక ధర్మం ఉన్నది. మనకి ఎవరి ధర్మం బోధ, ఏ రాజకీయ సిద్ధాంతం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఈ విషయం దగ్గర నుంచి చిట్ట చివరికి ఏదో ఇంగ్లాండ్ నుంచి వచ్చి మీ మురికి వాళ్ళని క్లీన్ చేయడానికి మేము దానం చేయడానికి డబ్బు తీసుకొచ్చాం, మేము మీకు దానం చేస్తామని వారు ఉంటే అది మనం స్వీకరిస్తారు ఏమాత్రం ఆత్మగౌరవం ఏ తగ్గుతుంది? అది ఏ మన మురికి వాళ్ళని మనం బాగు చేసుకోలేమా? అంత పేదరికంలో ఉన్నామా? ఒక చిన్న ఇల్లు 3 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కునే స్థితిలో కూడా కొందరున్నారే. ఈ దారిద్ర్యం ఉందా? మనకి లేదు, దారిద్ర్యం లేదు. ఆత్మగౌరవం యాగం చేసుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఆత్మగౌరవంతో పాటే మన చరిత్ర యొక్క అవగాహన కూడా మనకు ఉంటేనే ఆత్మగౌరవం ఏర్పడుతుంది. ఈ విషయములన్నీ కూడా విద్యార్థులకు నేను జ్ఞాపకం చేద్దామని చిన్నవారిని అందరినీ దృష్టిలో పెట్టుకుని మాట మాట్లాడుతున్నాను. ప్రతి స్వయం సేవకుడు కూడా, ఏ పార్టీ వారిన, ఏ ప్రతి పౌరుడు కూడా, నేను ప్రతి విద్యార్థి అంటాను, నేను తన వ్యక్తిత్వం భారతీయతతో పాటు పెరిగి పెంచుకొని విజ్ఞానంతో ఎవరు ఏ ప్రశ్న వేసినా సమాధానం చెప్పే శక్తి మనుషుడు సంపాదించుకోవాలి. అలా లేనాడు ప్రతివారు మనకి బోధకులే, బాధకులే. మనకి దానం నెత్తి మీద చేపెట్టి నేను దానం చేస్తున్నాను, ఈ ముష్టి నీకు పెడుతున్నాను తినమనే వారే. ఆత్మగౌరవహీనమైన జీవితం మనం ఎప్పుడు జీవించలేదు. సన్యాసం అంటే ఏంటి? వాలంటరీ పావర్టీ, ధనం దారి అన్ని వదిలిపెట్టి సన్యాసం తీసుకోవడం. సగర్వంగా చెప్పుకున్నాం, ఏ పురాణాలు చెప్పుకున్నా ఫలానా ఊర్లో ఉజ్జయినిలో నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు, పేదరికమే వాడు ఫస్ట్ క్వాలిఫికేషన్. దానికి ఎవరు సిగ్గుపడలేదు, దారిద్ర్యాన్ని సిగ్గుపడలేదు. దారిద్ర్యాన్ని అత్యుత్తమైన జీవన విధానంగా తీర్చుకునేటువంటి దేశం ఇది. అలాగని చెప్పి దరిద్రులను సహాయం చెప్పారు, దరిద్రంలోనే బతకమని ఎవరికి బోధించలేదు. తన యొక్క వ్యక్తిగత ఔన్నత్యం కోసం దారిద్ర్యం అని పేరుతో ఉన్నటువంటి ధనాన్ని వదిలిపెట్టడం, దాన్ని అనుసరించినటువంటి దేశం ఇది. మనకు ఆత్మగౌరవం చరిత్ర గుర్తు చేసుకుంటేనే వస్తుంది. అందరూ కూడా భారతీయతను బాగా జీవనం చేసుకుని అవగాహన చేసుకోవాలి. డాక్టర్జీ జీవిత చరిత్ర కానీ, ఆనాడు అనేక మంది రాజకీయ సిద్ధాంతాలతో అనేక మంది నాయకులు చెప్పిన విషయంలో ఏం జరిగినాయి, ఎవరు ఏం మాట్లాడారు, తర్వాత ఈ 60 సంవత్సరాలు ఏం జరిగింది, ఈ రెండు పక్కన పెట్టుకుని ఆలోచించేటట్టయితే భారతీయతను పూర్తిగా అవగాహన చేసుకున్నట్టు అతి కొద్ది మంది మహానాయకులలో గురుజీ ఒకరు, హెడ్గవర్ గారు ఒకరు, ఆ మార్గంలో ఉండేటువంటి దీన్ దయాళ్ గారు మొదలైన వారు ఉన్నారు. నేను ఆ పార్టీకి వెళ్ళినవాడిని కాదు, ఒక పౌరుగా మాట్లాడుతున్నాను, గుర్తుపెట్టుకోండి. పౌరుగా మనం అంతా కూడా సత్యగ్రహణం చేయడం చేతి మనకు గౌరవంగా ఉంటుంది. నేను కొత్తగా 40 ఏళ్ళలో
ఒక 2 సంవత్సరములు నేను స్వయంసేవుడిగా ఉన్నా. ఎందుకున్నానంటే గురుజీ నాకు ప్రశ్న సమాధానం చెప్పారు. చాలా నాతో సమానం చేయడం మనిషి వెళ్ళి మాట్లాడారు ఆయన. నేను పెద్ద సరసంగ చాలకులు చాలా పెద్దవాడిని, నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి టైం లేదు అనలేదు గారు. ప్రతి వ్యక్తి యొక్క వికాసం వారికి కావాలి. వ్యక్తి యొక్క వికాసం కోసమని త్యాగం చేసిన మహానాయకుడే ప్రజానాయకుడు కానీ పరిపాలన అధికారం చేతులకు రావడం కోసమని నాయకత్వం మీద దానికి నాయకత్వానికి అది అన్నాడు. దోషం అది. పరిపాలన అధికారం కోసమని నాయకుడు కావడం నేను వ్యక్తి యొక్క దౌర్బల్యం స్వార్థత కనపడుతుంది తప్ప త్యాగం కనబడదు అందరూ. ఈ విషయం వేగంగా గుర్తుపెట్టుకునేటట్టయితే అనేక మంది మహాత్ములు పుట్టిన ఈ దేశంలో మన చరిత్ర మనం బాగా అవగాహన చేసుకోవడం అది నా కర్తవ్యమని నేను అనుకుంటాను. చాలా కాలం తీసుకున్నాను నేను ఇప్పటికే చెప్పాను. ఈ ఊర్లో ఎమర్జెన్సీ జరగడం మీకు బాగా గుర్తుందో లేదో, దేశక్షేమం అన్ని త్యాగం చేసి ప్రజల కోసం ఏది మంచితో చేద్దామని త్యాగ బుద్ధితో అన్ని పనులు చేసేవారు. 10 మందిని తీసుకెళ్లి మొదటి జైలు వారిని పెట్టారు. అల్లరి చేయడానికి చాలా శక్తివంతులు సమర్థులైన వారంతా ఫ్రీగా దేశంలోనే ఉన్నారు. ఇగో మన నా పక్కన కూర్చున్నా అడ్వకేట్ గారు కానీ ఇంకా ఆ రోజున ఎవరెవరు ఉన్నారో మీకు గుర్తిస్తాను నేను, అందరు నా జ్ఞాపకం ఉన్నారు. వారిని మాత్రం మంచివారిని అందరినీ తీసుకెళ్లి లోపలి జైల్లో పెడితే అప్పుడు మేము అనుకున్నాం వీరిని రక్షించడం కోసమే జైల్లో పెట్టారు, బయట పోకడు బాగాలేదు కాబట్టి అని అర్థం చేసుకున్నాం. మంచి అర్థం చేసుకోవాలి జైలుకైనా. వారి వల్ల ఈ మప్పగారు జరిగింది. ఒక ఉద్రేకుడు కూర్చున్న ఉపన్యాసం ఎప్పుడైనా వారు చెప్పారా ఎవరినైనా చంపండి కొట్టండి అనే నోట మాట ఒక మాట వచ్చిందా? దాని పేరు దేశ రక్షణ కోసం చేసిన ఎమర్జెన్సీ. ఇప్పటికీ అందరూ తిరుగుతూ ఉన్నారు కానీ ఆ సిద్ధాంతాన్ని ఆ మార్గాన్ని అనుసరించినట్టు కుటుంబాన్ని రోజు హారతులు చిత్రంగా ఉంది మన ప్రవర్తన. ఒక మాట ఆలోచించుకోవాలి, దేశ రక్షణ దేశ ప్రతి వ్యక్తికి స్వాతంత్ర్యం. నేను ప్రెసిడెంట్ గారిని నేను అడిగాను, ఒక వైస్ ప్రెసిడెంట్ గారిని అడిగాను, అయ్యా స్వతంత్ర దేశం అంటారు మీరు దేశానికి వైస్ ప్రెసిడెంట్ కదా, మీరు ప్రెసిడెంట్ గారు కదా, మీకు స్వాతంత్ర్యం ఉందా అని అడిగాను. స్వాతంత్రం అంటే ఏంటి? మీ మనసులో ఉన్న మాట బయట చెప్పే స్వాతంత్రం మీకు ఉందా? భయపడుతూ జాగ్రత్తగా మాట్లాడక తప్పుతుందా మీకు? ఇక మీకు ప్రెసిడెంట్కి స్వాతంత్రం కానీ దేశం ఎవరికి స్వాతంత్రం ఉంది? వ్యక్తి స్వాతంత్రం, భావ స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం కానీ అంటారే, నీకేమాత్రం ఉంది ప్రెసిడెంట్ గాను? లేదు. ఆ పరిధిలో అతి జాగ్రత్తగా ఒక మాట పెట్టుకోకుండా భయభక్తులతో జాగ్రత్తగా మాట్లాడే. ఎలా మాట్లాడాలో లాయర్ గారిని అడిగితే చెప్తారు, అంతగానే ఎప్పుడు మాట్లాడకూడదు. అట్లాంటి దేశంలో మనం ఉన్నాం. భావ స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం అందరికీ కావాలి అని అంటే దేశ వాతావరణం మారాలి, మన నాయకుల చరిత్ర తెలుసుకోవాలి. ఈ శబ్ద ఈ సంవత్సరం అంతా కూడా వారి స్మరణతో జరిగేటువంటి అనేక సభలకు నేను ఈ పార్టీకి సంబంధం వాడిని నేను అనుకోక, నేను భారతీయుని వ్యక్తిని పౌరుణ్య అనే భావంతో అందులో భాగస్వామ్యం తీసుకొని మనం చిన్న పెద్ద అందరూ కూడా సంపూర్ణమైన భారతీయతో ఆ భారతీయతను ఎందుకు అవగాహన చేసుకొని ఆత్మగౌరవంతో జీవించి ఎవరి సహాయం అర్థించకుండా ఎవరించి అప్పులు మనం తీసుకోకుండా స్వయం స్వతంత్ర ప్రతిపత్తితో జీవించడానికి భారతీయత ఎలా స్లోహం చేస్తుందో అవగాహన చేసుకోవాలని అందరికీ అభ్యర్థిస్తూ నాకు సదవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతతో నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. శుభం పోయారు.